హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పదిహేను రోజులు మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, రొమటిజం అనేవి జీవితంలో లేకుండా చేస్తుంది. మోకాలు నొప్పులు తగ్గడానికి ఈరోజు ఒక మంచి ఇంటి చిట్కాని తెలుసుకుందాం. ముందుగా మోకాలు నొప్పుల గురించి కొంత అవగాహన చేసుకుని ఆ తర్వాత ఈ రెమెడీ కోసం ఏం వాడుతున్నాం, ఎలా వాడాలి వంటి విషయాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ వాపు, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడటం, 10 నుంచి 15 అడుగులు వేయటానికి చాలా కష్టంగా ఉండటం, మోకాలి లోపల విరిగినట్టు అనిపించడం, కూర్చొని లేవటానికి చాలా ఇబ్బందిగా ఉండటం వంటి సమస్యలు ఉంటే మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని అర్థం చేసుకుని నివారణ చర్యల వైపు అడుగులు వేయాల్సిందే. నొప్పులు ప్రారంభ దశలో ఉంటే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. అదే తీవ్రంగా ఉంటే మాత్రం ఈ చిట్కాలను ఫాలో అవుతూ డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. కొంతమందికి మోకాళ్ళ కీళ్ళ మధ్య నుండి శబ్దం వస్తుంది. కీళ్ళ మధ్య సైనోవియల్ ద్రవం అంటే జిగురు వంటి పదార్థం ఉంటుంది. కొన్ని కారణాలతో కీళ్ళ మధ్య ఈ సైనోవియల్ ద్రవం తగ్గి గాలి నిండుతుంది. దాంతో నడిచినప్పుడు కీళ్ళ మధ్య గాలి కారణంగా శబ్దం వస్తుంది. మనం నడిచినప్పుడు లేదా కదిలేటప్పుడు దానిలో గాలి నిండిపోతుంది. అప్పుడు మోకాళ్ళు కీళ్ళు ఒకదానితో ఒకటి రాపిడికి గురి అయ్యే శబ్దం వస్తుంది. గాలి పెరిగే కొద్దీ నొప్పులు కూడా పెరుగుతాయి. ఇలా కీళ్ళ మధ్య నుండి శబ్దం రావటం అనేది భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు వస్తాయని ఒక సూచన అని చెప్పవచ్చు. మనం ఇక్కడ ఈ రెమెడీ కోసం పసుపు, శొంఠి, మెంతులు తీసుకున్నాం. పసుపులో ఉండే కుర్కుమిన్ కాల్షియం లోపం లేకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పసుపు కొమ్ములను తెచ్చుకుని మిక్సీ చేసుకుని పొడి చేసుకుని వాడితే మంచిది. మార్కెట్లో దొరికే పసుపు కన్నా మనం కొమ్ములను ఆడించుకున్న పసుపే మంచిది. ఇక శొంఠి, శొంఠి పొడిని మార్కెట్లో అమ్ముతారు. కానీ మనం శొంఠి కొమ్ములను తెచ్చుకుని నేతిలో వేగించి మెత్తని పౌడర్గా చేసుకుని వాడుకుంటేనే మంచిది. శొంఠి పొడి వాపు మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. మెంతులు శరీరంలో ఉత్పత్తి అయ్యే గాలి తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనం ఈ మూడింటిని పౌడర్గా చేసుకోవాలి. మెంతులు, శొంఠి, పసుపు పౌడర్గా చేసుకుని నిల్వ చేసుకోవాలి. 3 సమాన క్వాంటిటీలో తీసుకోవాలి. మెంతులు 50 గ్రాములు, శొంఠి 50 గ్రాములు, పసుపు 50 గ్రాములు. ఈ తయారు చేసుకున్న పొడి మనం 1 స్పూన్ మాత్రమే వేయాలి. ఇక్కడ మనం 3 విడివిడిగా పొడులు తయారు చేసుకున్నాం కాబట్టి విడివిడిగా కొంచెం కొంచెం వేస్తున్నాం. ఈ 3 క్వాంటిటీలు కలిపితే 1 స్పూన్ అవుతుంది. ఈ 3 పొడులు వేసేసాం కదా, బాగా కలిపేయాలి. గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితం కనబడుతుంది. ఈ విధంగా 1 నెల రోజుల పాటు తాగితే కండరాల నొప్పులు కూడా తొలగిపోతాయి. కీళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల కారణంగా వచ్చే ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే మనం పౌడర్ని 1 స్పూన్ కన్నా ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఈ పౌడర్ వేడి చేసే గుణం కలది. మనం తీసుకున్న 3 పదార్థాలు కాస్త వేడిని కలిగిస్తాయి. అందువల్ల 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. వేడి కలిగి ఆమ్లం అంటే గ్యాస్ కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ సమస్య రాకుండా మరొక రెమెడీని కూడా తెలుసుకుందాం. ఈ డ్రింక్ తాగడం వలన బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు కూడా ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ పౌడర్ కలుపుకొని తాగితే మంచి ఫలితం కనబడుతుంది. కీళ్ళ నొప్పులు అనేవి అధిక బరువు సమస్య వల్ల కూడా వస్తాయి. ఈ డ్రింక్ తాగితే 2 రకాలుగా సహాయపడుతుంది. ఇక మనం ఈ డ్రింకు వలన కలిగే వేడి తగ్గటానికి మరొక రెమెడీని తెలుసుకుందాం. 1 గ్లాసు నీటిలో 1 స్పూన్ సోంపుని కలిపి 2 గంటలు అలా వదిలేయాలి. అలా వదిలేసి ఆ తర్వాత ఈ శొంఠి నీటిని తాగాలి. ఈ నీటిని కూడా పరగడపునే తాగాలి. ఇందాక మనం చెప్పుకున్న డ్రింకు పరగడపునే తాగాలి, ఈ శొంఠి వాటర్ను కూడా పరగడపునే తాగాలి. ఈ విధంగా ఆ డ్రింకు కారణంగా వచ్చే వేడిని ఈ శొంఠి వాటర్ తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఈ రెమెడీని ఫాలో అయ్యి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రొమటాలిజం, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించుకోండి. ఈ డ్రింక్లో మనం వాడినవన్నీ సహజ సిద్ధమైన పదార్థాలే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కాబట్టి మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి.